हाय फ्रेंड्स वेलकम टू इजी वे मी कोसम वीडियो लो नेनु वका मंथली इनकम सेविंग मरियु इंसुरेंस ई मूडु कलिगिन वका प्लान मीकु इंट्रोड्यूस चेस्तुन्नानु ई प्लान लो उन्न नालुगु गुड बेनिफिट्स ई प्लान नु हाईलाइट चेयडं जरिगिंदि फस्ट दि लिमिटेड प्रीमियम पेइंग अंटे ई प्लान लो मीरु कोद्दि कालं मात्रमे प्रीमियम चेल्लिंचवाल्सि उंटुंदि कानी प्लान चिवरि वरकु मीकु इंसुरेंस वर्तिस्तुंदि रेंडवदि मंथली इनकम अप टू 10 इयर्स అంటే కంటిన్యూగా 10 సంవత్సరాల వరకు మీకు ప్రతి నెల ఒక ఫిక్స్ అమౌంట్ అనేది ఈ ప్లాన్ లో రావడం జరుగుతుంది నెక్స్ట్ మెచ్యూరిటీగా ప్లాన్ చివర్లో మీకు మెచ్యూరిటీ అమౌంట్ లభిస్తుంది మరియు ఒకవేళ ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక ఎక్స్పైర్ అయినట్లయితే వెంటనే బీమా అమౌంట్ ఎంతైతే అంత నామినీకి లభిస్తుంది అప్పటి నుంచి మొత్తం ప్రీమియం ని చివరి వరకు ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది అప్పుడు కూడా 10 సంవత్సరాల మంత్లీ ఇన్కమ్ ప్లస్ చివర్లో మెచ్యూరిటీ అమౌంట్ అనేవి యథావిధిగా వారి ఫ్యామిలీకి అందివడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ ప్లాన్ కు సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ని మీకు ఈ వీడియోలో ఉదాహరణ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమంటంటే వీడియోని మీరు చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి దాని వల్ల నాకు కొద్దిగా ప్రోత్సాహం లభిస్తుంది మరిన్ని మంచి వీడియోలు మీ ముందు ఉంచడానికి ఫ్రెండ్స్ ప్లాన్ యొక్క మెయిన్ డీటెయిల్స్ ని ప్రారంభించే ముందు ఎప్పటిలాగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్ లో ఫ్రీగా చూడవచ్చు फ्रेंड्स प्लान पेरे मैक्स लाइफ इंसुरेंस मंथली इनकम एंड सेविंग प्लान इधर नॉन लिंक्ड प्लान अंटे प्लान अमाउंट शेयर मार्केट्स इन्वेस्ट जरगदु काबट्टी प्लान अमाउंट 100% सेफ गा उंटुंदी प्लान सर्वाइवल बेनिफिट प्लान मध्य मंथली इनकम रूप में लभिस्तुंदी अलागे मेच्यूरिटी समय में बोनस कांपौंड रिवोल्यूशनरी बोनस प्लस टर्मिनल बोनस रूप में लभ जरूरी यह प्लान कावासिन कनीस एलिजिबिलिटी इप्पुडु तेलुसुकुंदाम फ्रेंड्स प्लान ముఖ్యంగా మూడు పాలసీ టర్మ్స్ అందుబాటులో ఉంటాయి మీ కన్వీనియెంట్ ని బట్టి ఏదో ఒక దాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు అవి ఆప్షన్ 1 18 సంవత్సరాలకి ఆప్షన్ 2 22 సంవత్సరాలకి ఆప్షన్ 3 25 సంవత్సరాలకి ఈ విధంగా మూడు పాలసీ టర్మ్స్ ఈ ప్లాన్ లో అందుబాటులో ఉంటాయి అయితే ఈ ప్లాన్ తీసుకోవడానికి కావాల్సిన కనీస వయసు వచ్చి మూడు పాలసీ టర్మ్స్ కి కూడా 18 సంవత్సరాలే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారికి ఈ ప్లాన్ వర్తించదు అలాగే ఆప్షన్ 1 ఆప్షన్ 2 తీసుకునే వారి యొక్క అత్యధిక వయసు వచ్చి 55 సంవత్సరాల లోపు ఉండాలి ఆప్షన్ 3 అంటే ఈ ప్లాన్ 25 సంవత్సరాలకు నిర్ణయించుకునే వారి యొక్క అత్యధిక వయసు వచ్చి 50 సంవత్సరాల లోపు ఉండాలి నెక్స్ట్ ఈ ప్లాన్ యొక్క ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ఈ ప్లాన్ లో మనం అమౌంట్ ని ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి ఫ్రెండ్స్ మీకు ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ అని ఎవరైతే ఈ ప్లాన్ ని 18 సంవత్సరాలకు నిర్ణయించుకుంటారో వారు ఈ ప్లాన్ లో 8 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి 22 సంవత్సరాలు ఈ ప్లాన్ తీసుకునే వారు 12 సంవత్సరాల ప్రీమియం చెల్లించాలి అలాగే ఈ ప్లాన్ లో 25 సంవత్సరాల పాలసీ సమయాన్ని నిర్ణయించుకునే వారు 15 సంవత్సరాలు మాత్రమే ఈ ప్లాన్ లో అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది మూడు ఆప్షన్స్ లో కూడా చివరి 10 సంవత్సరాలు మీరు ఎటువంటి ప్రీమియం కట్టవలసిన అవసరం ఉండదు అయినా సరే చివరి వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు పాలసీ టర్మ్ మైనస్ 10 ఇయర్స్ గా ఈ ప్లాన్ లో ఉంటుంది అదే విధంగా ఈ ప్లాన్ యొక్క మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 18 సంవత్సరాల పాలసీ టర్మ్ కి 55 సంవత్సరాలు గాను 22 సంవత్సరాల పాలసీ టర్మ్ కి 77 సంవత్సరాలు గాను మరియు 25 సంవత్సరాల పాలసీ టర్మ్ కి అత్యధికంగా 75 సంవత్సరాలుగా ఈ ప్లాన్ లో మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ ఉంటుంది నెక్స్ట్ టాక్స్ బెనిఫిట్ ఫ్రెండ్స్ ఈ ప్లాన్ లో మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై అండర్ సెక్షన్ 80C అప్లై అవుతుంది కాబట్టి మీకు టాక్స్ డిడక్షన్ లభిస్తుంది దీనితో పాటుగా ఈ ప్లాన్ లో మీకు లభించే మంత్లీ ఇన్కమ్ మెచ్యూరిటీ అమౌంట్ మరియు డెత్ అమౌంట్ పై అండర్ సెక్షన్ 10D వర్తిస్తుంది కాబట్టి ఈ ప్లాన్ లో మీకు లభించే అమౌంట్ అనేది 100% టాక్స్ ఫ్రీ రూపంలో లభిస్తుంది నెక్స్ట్ ప్రీమియం పేయింగ్ ఫ్రెండ్స్ ఈ ప్లాన్ లో మీరు ప్రీమియం ని నాలుగు రకాలుగా చెల్లించవచ్చు అది ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మరియు మంత్లీ ఈ విధంగా మీ కన్వీనియెంట్ ని బట్టి ఏదో ఒక రూపంలో మీరు ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లించవచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా ఈ ప్లాన్ లో మీకు ఫ్రీ లుక్ పీరియడ్ అనేది 15 రోజులు ఉంటుంది అంటే మీరు ఈ ప్లాన్ తీసుకున్న 15 రోజుల లోపు ఏదైనా కారణంగా క్లోజ్ చేయాలనుకుంటే మీరు చెల్లించిన అమౌంట్ పై ఎటువంటి ఛార్జెస్ ని కట్ చేయకుండానే యథావిధిగా మీకు రిటర్న్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ ప్లాన్ లో సమ్మిస్యూడ్ అనేది మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది ఇయర్లీ మినిమం ప్రీమియం వచ్చి 50,000 రూపాయలుగా ఉంటుంది దీని క్లియర్ గా మీకు ముందు ఉదాహరణలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను
అలాగే అత్యధిక ప్రీమియం అమౌంట్ వచ్చి నో లిమిట్, ఎంతైనా మీరు సంవత్సరానికి జమ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వైవల్ బెనిఫిట్. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మీకు సర్వైవల్ బెనిఫిట్ అనేది మంత్లీ ఇన్కమ్ రూపంలో లభిస్తుంది. మూడు టర్మ్స్కి కూడా మీరు ప్రీమియం చెల్లించి నిలిపివేసిన తర్వాత నెల నుంచే కంటిన్యూగా 10 సంవత్సరాల వరకు మీకు మంత్లీ ఇన్కమ్ లభిస్తుంది. ఈ మంత్లీ ఇన్కమ్ అనేది మీరు చెల్లించే ఇయర్లీ ప్రీమియంపై డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే ఎక్కువగాను, తక్కువ ప్రీమియం చెల్లిస్తే తక్కువగాను రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ ద్వారా మనకు లభించే మెచ్యూరిటీ బెనిఫిట్, సర్వైవల్ బెనిఫిట్ మరియు డెత్ బెనిఫిట్ ని ఒక చక్కని ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. జాగ్రత్తగా పరిశీలించండి. మిస్టర్ రమణ, అతని యొక్క వయస్సు 40 సంవత్సరాలు. మ్యాక్స్ లైఫ్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ తీసుకొని సంవత్సరానికి అతను 100,000 రూపాయలు ప్రీమియం చెల్లించే విధంగా నిర్ణయించుకుంటే, అలాగే ప్లాన్ యొక్క సమయాన్ని 22 సంవత్సరాలకు నిర్ణయించుకున్నాడు అనుకుంటే, మిస్టర్ రమణ ఈ ప్లాన్లో మొదటి 12 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. కానీ వచ్చే 22 సంవత్సరాల వరకు ఈ ప్లాన్ కొనసాగుతుంది. అంటే మిస్టర్ రమణ యొక్క వయస్సు 62 సంవత్సరాలు వచ్చే వరకు ఈ ప్లాన్ కొనసాగుతుంది. కానీ మిగిలిన 10 సంవత్సరాలు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తిస్తుంది. అయితే ఈ ప్లాన్లో మిస్టర్ రమణ మొదటి 12 సంవత్సరాలు సంవత్సరానికి 100,000 రూపాయలు ప్రీమియం చొప్పున చెల్లించిన టోటల్ ప్రీమియం వచ్చి 12,00,000 రూపాయలు అవుతుంది. కానీ ప్లాన్ యొక్క 13వ సంవత్సరం నుంచి ప్రతి నెల ఫిక్స్ ఇన్కమ్ రూపంలో 12,077 రూపాయలు మిస్టర్ రమణకు లభించడం జరుగుతుంది. అది కూడా కంటిన్యూగా ప్లాన్ యొక్క 22వ సంవత్సరం వరకు. ఫ్రెండ్స్, ఈ విధంగా నెలకి 12,077 రూపాయలు చొప్పున 10 సంవత్సరాల్లో మిస్టర్ రమణకు లభించిన టోటల్ అమౌంట్ వచ్చి 14,49,240 రూపాయలు అవుతుంది. దీనితో పాటుగా ప్లాన్ యొక్క మెచ్యూరిటీ సమయంలో, అంటే మిస్టర్ రమణకి 62 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ ప్లాన్ మెచ్యూర్ అవుతుంది. అప్పుడు కాంపౌండ్ రివిజనరీ బోనస్ ప్లస్ టెర్మినల్ బోనస్గా ఒక నాన్ గ్యారంటెడ్ మెచ్యూరిటీ రూపంలో 11,51,970 రూపాయలు మిస్టర్ రమణకు మెచ్యూరిటీగా లభిస్తాయి. అంటే ఫ్రెండ్స్, మిస్టర్ రమణ ఈ ప్లాన్లో ప్రీమియం రూపంలో మొదటి 12 సంవత్సరాలు 12,00,000 రూపాయలు చెల్లించినట్లయితే, 13వ సంవత్సరం నుంచి ప్లాన్ యొక్క 22వ సంవత్సరం వరకు గ్యారంటీడ్ మంత్లీ ఇన్కమ్ రూపంలో 14,49,240 రూపాయలు లభించాయి. దీనితో పాటుగా మెచ్యూరిటీగా మరొక 11,51,976 రూపాయలు, మొత్తం కలిపి 26,01,216 రూపాయలు మిస్టర్ రమణకి ఈ ప్లాన్లో లభించాయి. ఇది మెచ్యూరిటీ బెనిఫిట్కి సంబంధించి. ఇప్పుడు డెత్ బెనిఫిట్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, ఒకవేళ ప్లాన్ తీసుకున్న వ్యక్తి ప్లాన్ మధ్యలో ఏదైనా కారణం చేత ఎక్స్పైర్ అయినట్లయితే నామినీకి లేదా అతని యొక్క ఫ్యామిలీకి ఏ విధమైన బెనిఫిట్ లభిస్తుంది? ఫ్రెండ్స్, మిస్టర్ రమణ ఈ ప్లాన్లో కంటిన్యూగా 5 సంవత్సరాల ప్రీమియం చెల్లించిన తర్వాత నార్మల్ డెత్ రూపంలో ఎక్స్పైర్ అయ్యాడు అనుకుంటే, ఈ 5 సంవత్సరాల్లో మిస్టర్ రమణ సుమారుగా 5,00,000 రూపాయలు చెల్లించి ఉంటాడు. కానీ డెత్ బెనిఫిట్గా బేసిక్ సమ్మెస్యూడ్ 14,49,275 రూపాయలు మిస్టర్ రమణ ఫ్యామిలీకి అందివ్వడం జరుగుతుంది. ఒక సామాన్య ఫ్యామిలీకి కావాల్సిన పూర్తి అవసరాలకు ఈ అమౌంట్ తక్కువ కాదనే భావించాలి. ఫ్రెండ్స్, అయితే ఇక్కడతో ఈ ప్లాన్ క్లోజ్ అవ్వడం జరగదు. ప్లాన్ యొక్క 2వ బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. అదే ప్రీమియం వేవర్ బెనిఫిట్. ఫ్రెండ్స్, ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే ప్లాన్ యొక్క 5వ సంవత్సరం మిస్టర్ రమణ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. కానీ 5వ సంవత్సరం నుంచి ప్లాన్ యొక్క 12వ సంవత్సరం వరకు మిగిలిన 7,00,000 ప్రీమియంని మ్యాక్స్ సంస్థ చెల్లిస్తుంది. మిస్టర్ రమణ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఉండదు. దీనితో పాటుగా ప్లాన్ యొక్క 13వ సంవత్సరం నుంచి గ్యారంటీడ్ మంత్లీ ఇన్కమ్ రూపంలో ప్రతి నెల 12,077 రూపాయలు చొప్పున మిస్టర్ రమణ ఫ్యామిలీకి కంటిన్యూగా ప్లాన్ యొక్క 22వ సంవత్సరం వరకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మిస్టర్ రమణ యొక్క డెత్ సమయంలో వారి ఫ్యామిలీకి ఇమీడియట్లీగా 14,49,275 రూపాయలు లభించాయి. అలాగే మంత్లీ ఇన్కమ్ రూపంలో 10 సంవత్సరాలు కంటిన్యూగా 14,49,240 రూపాయలు లభించాయి. అంతేకాకుండా దీనితో పాటుగా ప్లాన్ యొక్క మెచ్యూరిటీ సమయంలో నాన్ గ్యారంటీడ్ బోనస్ రూపంలో 11,51,976 రూపాయలు ఈ ప్లాన్లో రావడం జరుగుతుంది. అంటే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ ప్లాన్లో పాలసీ హోల్డర్ డెత్ అయినప్పుడు 14,49,275 రూపాయలు లభించాయి. మధ్యలో గ్యారంటీడ్ మంత్లీ ఇన్కమ్ రూపంలో 14,49,240 రూపాయలు, దీనితో పాటుగా చివరిలో మెచ్యూరిటీగా 11,51,976 రూపాయలు, మొత్తం కలిపి 40,50,491 రూపాయలు అయినట్లయితే, అలాగే ప్లాన్ యొక్క 7వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు మ్యాక్స్ సంస్థ చెల్లించిన ప్రీమియం అమౌంట్ 7,00,000 రూపాయలు,
మొత్తంగా ఈ ప్లాన్ లో డెత్ బెనిఫిట్ గా 47,50,491 రూపాయలు రావడం జరిగింది ఫ్రెండ్స్ అంతే కాకుండా ఈ ప్లాన్ లో మీకు రెండు రైడర్స్ అందుబాటులో ఉంటాయి అవి మ్యాక్స్ లైఫ్ టర్మ్ ప్లస్ రైడర్ మరియు మ్యాక్స్ లైఫ్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్ ఈ రైడర్స్ ని తీసుకోవడం ద్వారా యాక్సిడెంటల్ సిచువేషన్ లో మీకు మరికొంత అమౌంట్ అనేది యాడ్ అవడం జరుగుతుంది అయితే వీటి కోసం సుమారు 100 రూపాయల వరకు ప్రతి నెల ప్రీమియం తో కలిపి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ప్లాన్ లో ఇయర్లీ హాఫ్ ఇయర్లీ మరియు క్వార్టర్లీ ప్రీమియం చెల్లిస్తారో వారికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది అలాగే ప్రతి నెల ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లించే వారికి 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఈ సమయంలో మీరు ఎటువంటి పెనాల్టీని కూడా అదనంగా పే చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ సరెండర్ వాల్యూ ఫ్రెండ్స్ ఈ ప్లాన్ లో మీరు కంటిన్యూగా 3 సంవత్సరాల ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే ఈ ప్లాన్ క్లోజ్ చేసి అమౌంట్ రిటర్న్ పొందవచ్చు కానీ ఏదైనా ప్లాన్ మీరు సరెండర్ చేసినట్లయితే ఎక్కువ అమౌంట్ లాస్ అవ్వాల్సి ఉంటుంది అయితే ఈ ప్లాన్ లో మరొక బెనిఫిట్ ఏమిటంటే కొద్ది కాలం మీరు ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లించి ఏదైనా కారణంగా నిలిపివేసినా సరే ప్లాన్ డెడ్ అవడం జరగదు అప్పటి వరకు మీరు చెల్లించిన అమౌంట్ ని బేస్ చేసుకొని ఈ ప్లాన్ కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇవి మ్యాక్స్ లైఫ్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కంపల్సరీ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మరిన్ని గుడ్ ప్లాన్స్ కై ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్